ओम नमो वेंकटेशाय। यो ब्रह्मादिसुरान् मुनींश्चमनुजान् ब्रह्मोत्सवाय गतान् दृष्ट्वा हृष्टमना बभूव बहुशस्तैरर्चितः संस्तुतः तेभ्यो यः प्रददाद्वरान् बहुविधान् लक्ष्मीनिवासो विभुः श्रीमद्वेङ्कटभूधरेन्द्ररमणः कुर्याद्धरिर्मङ्गलम्। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల కోసం బ్రహ్మాది దేవతలు, ఋషులు, దానవ కింపురుష, గంధర్వ కిన్నరాది సమస్త సజ్జనులు వచ్చి ఉంటారు. వారందరినీ చూసి సంతుష్టుడై తన చల్లని చూపులతో అనుగ్రహించే ఆ వెంకటేశ్వర స్వామికి, తదభిన్న శ్రీరామునికి ఈ విజయదశమి పర్వదినాన నమస్కరించుకుంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహ విశేషంతో ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం ఇవాళ వీధుల వీధుల అనే ఒక దివ్యమైనటువంటి సంకీర్తన పూర్వకంగా నిర్వహించుకుందాం. ఈ సంకీర్తనని ఆలపించడానికి అన్నమాచారి ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి తేజోవతి గారు వారి బృందంతో సహా సిద్ధంగా ఉన్నారు. ఈ సంకీర్తన కార్యక్రమం తదుపరి మనం ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విధుల విధుల విపుడేకి విధుల విధుల విపుడేకి నిదే మోత మోతాడుత మొక్క రోజనులు విధుల విధుల విపుడేకి రోజనులు
धूल विपुड़े సరిగ్గా మనం బ్రహ్మోత్సవం యొక్క చరమాంకంలో ఉన్నాము. ఇటువంటి సందర్భంలో ఈ బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయి అంటే వీధుల వీధుల అనగా ఈ నాలుగు మాడ వీధుల్లో పరమాత్మ వస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ వచ్చేటువంటి సమయంలో గరుడధ్వజం అనే ఆ గరుత్మంతుల వారు పరమాత్మను సేవించడం కోసం ఆ ఉన్నతమైనటువంటి గరుడ ధ్వజాన్ని ధ్వజంపై అధిరోహించి భక్తులను విహంగ వీక్షణం ద్వారా అందరినీ వీక్షిస్తూ ఉన్నారు. అలాగే అప్సరసలందరూ కూడా పాడుతున్నారు. ఆ పరమాత్మ యొక్క సంకీర్తన కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. అలాగే పాడేరు గంధర్వ పతులెల్ల అప్సరసులు వారు నృత్య సేవను చేస్తుంటే గంధర్వులు పాటలు పాడుతున్నారు. ఇక వేడుకతో వీడే విశ్వక్సేనుడు. భక్తుల సౌకర్యాలు అలాగే భక్తుల యొక్క భద్రతను మొత్తం కూడా బాధ్యతగా నిర్వహిస్తూ ఆ స్వామి యొక్క సేవ చేస్తూ విశ్వక్సేనుల వారు కూడా చేస్తున్నారు. ఇంకా మనమంతా ఏం చేస్తున్నామంటే గోవింద నామపు ఘోషణలు, పరమాత్మను గోవింద గోవింద అని మనం కీర్తిస్తున్నాము. అటువంటి ఆ బ్రహ్మోత్సవాల యొక్క శోభను ఈ సంకీర్తన ద్వారా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య
श्री रामचंद्र रूपांतरस्य भगवतः श्री वेंकटेश्वर स्वामिनः सन्निधौ हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देशरक्षणादिरंगेषु विद्यमानानां आस्तिक महाजनानां सर्वेषां सकुटुंबानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थं उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दंपतीनां अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं संतानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं अष्टसप्ततितमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं श्री आंजनेय प्रार्थना मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुरुवर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् सरामः शरणं मम श्रीरामचन्द्र परब्रह्मणे नमः अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टसप्ततितमः सर्गः श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः श्रीरामाय नमः यस्याः कृते वने रामः न्यस्तदेहश्च वः पिता सेयं पापा नृशंसा च तस्याः कुरु यथा मती अयोध्यानगरంలో రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోయాడనే దిగులుతోటి గతించినటువంటి దశరథ మహారాజుకి భరతుడు ఉత్తరక్రియలన్నింటినీ కూడా చేసిన తరువాత తానింక ఈ రాజ్యాన్ని తాను పరిపాలించడం తన కోసము కైకేయీదేవి ఈ రాజ్యాన్ని కోరుకున్నప్పటికీ తాను మాత్రం ఈ రాజ్యాన్ని పరిపాలించను తాను కూడా అన్నగారి దగ్గరికే తపోవనానికి వెళ్ళిపోతాను అని సిద్ధపడుతూ ఉన్నాడు భరతుడు ఆ సందర్భంలో శత్రుఘ్నుడు పక్కకు వచ్చి ఎంతటి గొప్పవాడు రామచంద్రమూర్తి ఎంతటి ధీరోదాత్తుడు ఎంతటి సమర్థుడు అంతటి వాడికి కూడా ఒక కైకేయి వల్ల స్త్రీ వల్ల ఇంతటి ఆపద ఈ విధంగా వనవాసం చేయవలసినటువంటి
పరిస్థితి ఏర్పడింది. రాముడి పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు? ఇంత జరుగుతూ ఉంటే మిన్నకుండిపోయాడా? ఏమీ చేయలేకపోయాడా? తండ్రిని బంధించైనా సరే రాముడికి పట్టాభిషేకం చేసి ఉండొచ్చు కదా అని ఈ విధంగా శత్రుఘ్నుడు కూడా తన బాధను బయటకు చెబుతూ ఉన్నాడు. అయితే భరతుణ్ణి ఆపేంతటి ధైర్యం మాత్రం శత్రుఘ్నుడు చేయలేకపోతున్నాడు. ఎందుకంటే భరతుడితోటే అన్నాడు, మనకు దిక్కు అయినటువంటి వాడు, మనం ఆశ్రయింపదగినటువంటి వాడు రామచంద్రమూర్తే అన్నయ్య అని అంటూ శత్రుఘ్నుడు భరతుడితో చెబుతూ ఉంటే, ఇంతలో తూర్పు ద్వారం గుండా ఆ అయోధ్య నగరంలో మంధర ప్రవేశిస్తూ ఉన్నది. ఆ వచ్చే మంధర ఏ విధంగా వస్తున్నది? ఒళ్ళంతా కూడా చక్కగా ఆభరణములు, ఏ ఏ స్థానంలో ఏ ఆభరణములు ధరించాలో అలా దేహమంతా కూడా ఆభరణములన్నీ ధరించి మరి ఆ గూనితోటి వంకర దేహంతో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వాల్మీకి మహర్షి చమత్కారంగా చెప్పాడు, అలంకరించబడినటువంటి కోతిలాగా ఉన్నది, తాళ్లతో కట్టబడినటువంటి కోతిలాగా ఉన్నది మంధర. ఆ మంధర వస్తూ ఉంటే ఆమెను చూచినటువంటి అక్కడ ఉన్న ద్వారపాలకులు, మిగతా జనులందరూ కూడా, ఇదిగో ఈ మంధర వల్లనే ఇంతటి అనర్థం అయోధ్యా నగరంలో జరిగింది. రాముడు వనవాసానికి వెళ్ళడానికైనా, దశరథ మహారాజు గతించడానికి కూడా మూల కారణం ఈ మంధర యొక్క దుర్బోధలే. ఈ మంధరే కైకేయి ప్రబోధించింది, కైకేయిని చెడగొట్టింది అని చెప్పి అంటూ ఆ మంధరని గట్టిగా పట్టుకుని మరి శత్రుఘ్నుడిని చూస్తూ, భరత శత్రుఘ్నుడిని చూస్తూ, ఇదిగో ఈమె మూలంగానే ఇంత అనర్థం జరిగింది కావున మీరు ఎలా దండించదలుచుకుంటే ఈమెను అలా దండించండి అని చెప్పి అంటుంటే శత్రుఘ్నుడు చూశాడు. అప్పటికే శత్రుఘ్నుడు జరిగినటువంటి దానికి ఎంతో కోపంతో బాధతోటి ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో ఎవరి వలన అయితే అనర్థం జరిగిందో, ఎవరి వలన అయితే తీవ్రంగా నష్టపోయామో, అటువంటి వారు బాధలో ఉన్నప్పుడు, అంటే అటువంటి వారు కనుక ఎదురుపడినట్లయితే మరి వారి మీద మరింత కోపం పెరుగుతుంది కదా, తట్టుకోలేనంత ఉద్వేగము కోపము కూడా కట్టలు తెంచుకుంటుంది కదా. మరి అలాగా శత్రుఘ్నశ్చ తదాజ్ఞాయ వచనం హృషదుఃఖితః అంతఃపురచరాన్ సర్వాన్ ఇత్యువాచ ధృతవ్రతః. ధృతవ్రతః ఎంతో పట్టుదల కలిగినటువంటి వాడు, అదేవిధంగా శ్రేష్టమైనటువంటి నియమములు కలిగిన వాడు, అదేవిధంగా మనస్సులో ఏదైనా ఒక ఆలోచన వస్తే దాన్ని విడిచిపెట్టలేనటువంటి వాడు అయిన ఆ శత్రుఘ్నుడు, శత్రువుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేటటువంటి వాడైన శత్రుఘ్నుడు, తద్వచన ఆజ్ఞాయ ఈ విధంగా ద్వారపాలకులు, అక్కడ ఉన్నటువంటి జనులు కూడా, అదిగో మంధర, ఇదిగో మంధర వచ్చింది, ఈమె మూలంగా ఇదంతా కూడా జరిగింది అని చెప్పి అంటూ ఉంటే భృశదుఃఖిత, ఇంతటి దుఃఖానికి కారణమైనటువంటి మంధర ఆ విధంగా అలంకరించుకుని వచ్చేటప్పటికి ఆమెను చూస్తే మరింత దుఃఖం అనేది కలిగింది. అంతే కదా, ఎవరి వలన అయితే నష్టం జరిగిందో, ఎవరి వలన అయితే నష్టపోయారో, వారు మరింత అలంకరించుకుని మరింత ఆనందంగా కనిపిస్తే నష్టపోయిన వారికి ఎంతటి బాధ కలుగుతుంది. మరి అలాగే ఇక్కడ ఆ మంధరను చూసేటప్పటికీ శత్రుఘ్నుడికి మరింత దుఃఖము, దుఃఖముతో పాటుగా కోపము కూడా పెరిగాయి. పెరిగి అక్కడ ఉన్నటువంటి జనులు, అలాగే ఆ ద్వారపాలకులు సేవకులతో అంటున్నాడు, తీవ్రముత్పాదితం దుఃఖం భ్రాతృణాం మే తథా పితు యయాసేయం నృశంసస్య కర్మణ ఫలమశ్నుతాం. జనులారా, ద్వారపాలకులారా, తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి పని చేసింది ఈ మంధర. దానికి ఫలంగా మేమందరము కూడా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని పొందాము. మేమే కాదు, ఈ అయోధ్యా నగరంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా, ప్రజలు అందరూ, అయోధ్య ఈ రాజ్యమంతా కూడా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని పొందింది, నష్టపోయింది. యయా భ్రాతృణాం మే, భ్రాతృణాం తథా పితుః తీవ్ర దుఃఖం. ఎవరి వలన అయితే అన్నదమ్ములకి, అలాగే నా సోదరులకు, ఆ సోదరులైనటువంటి అంటే రామలక్ష్మణులకి, మాకు, మా అందరికీ కూడా, పితుః మా తండ్రికి కూడా తీవ్రం దుఃఖం, తీవ్రమైనటువంటి, తట్టుకోలేనంతటి, భరించలేనంతటి దుఃఖం ఉత్పాదితం కలిగించిందో.
అటువంటి దుఃఖాన్ని పుట్టించిందో సా ఇయం నృశంసస్య కర్మణ, అటువంటి క్రూరురాలైనటువంటి ఈమె ఆమె చేసినటువంటి దారుణమైనటువంటి పనికి, దారుణమైనటువంటి ఆ ద్రోహానికి ఫలమశ్రుతం, ఆ ఫలాన్ని అనుభవించి తీరాలి. ఎందుకు అంటే అత్యుత్కటైహి పుణ్యపాపైహి ఇహైవ ఫలమశ్రుతే అని అన్నారు. తీవ్రంగా చేసినటువంటి, మితిమీరి చేసినటువంటి పాపానికి ఫలాన్ని ఇక్కడే అనుభవించాలి అన్నారు. అంటే పుణ్యమైనా సరే ఎక్కువగా చేస్తే ఆ పుణ్యఫలాన్ని అనుభవిస్తాము, అలాగే పాపం కూడా ఎక్కువగా కనుక చేసినట్లయితే, మితిమీరి చేసినట్లయితే ఆ పాప ఫలాన్ని వెంటనే అనుభవిస్తారు. కావున ఇక్కడ భరతుడు అంటున్నాడు, ఈమె చేసినటువంటి దారుణమైనటువంటి పనికి ప్రతిఫలాన్ని ఈమె అనుభవించి తీరాలి అని అన్నాడంటే ఈమెను దండించాలి అనే విషయాన్ని శత్రుఘ్నుడు కూడా చాలా కోపంగా అంటున్నాడు. అందుకనే అంటారు, ఏ నృశంసాః దురాత్మానః ప్రాణినాం ప్రాణనాశకాః ఉద్వేజనీయా భూతానాం యాలా ఇవ భవంతితే అని. నృశంసాః అని అంటే ఎటువంటి కారణము లేకుండా ఇతరులను హింసిస్తూ తాము ఆనందించేటటువంటి వారంటే ఉన్మాదమైనటువంటి బుద్ధితోటి ఇతరుల యొక్క కష్టాన్ని, ఇతరులు బాధపడుతూ ఉంటే చూచి ఆనందించేవారు, ఆ క్రూర స్వభావం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని నృశంసులు అని అంటారు. అటువంటి వారి విషయంలో ఆలోచించవలసిన అవసరం లేదు, వారిని దండించవచ్చును అని మనకు ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది. మరి ఇక్కడ మందర చేసినటువంటి పని వల్ల ఎంతోమంది హింసింపబడుతున్నారు, ఎంతోమంది బాధపడుతున్నారు, కావున ఈమెను దండించవచ్చును, ఆ దుష్ఫలాన్ని ఈమె అనుభవించవలసినదే, చేసినటువంటి పాప పనికి, పాపపు కార్యానికి ఫలాన్ని అనుభవించవలసినదే అంటూ, ఏవ ముక్త్వా తుతే నాశు సఖీ జన సమావృత గృహీత బలవత్ కుబ్జ సా తద్గృహమనాదయతు. ఆ వచ్చేటటువంటి మందర ఆమె ఒక్కతే రావటం లేదు, ఆమె చక్కగా అలంకరించుకుని ఉన్నది, పైగా ఆమెకి రాచమర్యాదలు కూడా కావాలి. అందుకని ఏం చేసింది, తన పరివారం ఎవరైతే ఉంటారో, తన చెలికత్తలు, వారిని కూడా తీసుకుని తాను వారందరూ చాలా ప్రత్యేకంగా కనిపించే విధంగా అలంకరించుకుని వస్తూ ఉన్నది కదా. భరతుడు ఆమెను చూచి ఒక్క ఉదురిన దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆమెను పట్టుకున్నాడు, ఈడ్చుకు రావడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే భరతుడు అంతటి కోపంతో అక్కడికి దగ్గరికి వెళ్ళాడో, ఏవముక్త్వా ఆశు తేన బలవత్ గృహీత, ఈ విధంగా శత్రుఘ్నుడు అంటూనే వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా ఒడిసి పట్టుకున్నాడనమాట. పట్టుకుని సఖీజన సమావృత సాకుబ్జ తద్గృహం అనాదయతు. అలాగా తన సఖుల చెలికత్తెలతో కూడి ఉన్నటువంటి ఆ మంధర భరతుడు అంత కోపంగా, తీవ్రమైనటువంటి కోపంతో, ఎర్రనైనటువంటి కన్నులతోటి దగ్గరకు వచ్చి ఒడిసి పట్టుకునేటప్పటికీ ఏదో ఒక సింహము కనుక లేడిపిల్లను పట్టుకుంటే ఆ లేడిపిల్ల ఏ విధంగా గజ 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 వణికిపోతుందో, ప్రాణభయంతో వణికిపోతుందో, ఆ విధంగా శత్రుఘ్నుడు మందరను పట్టుకునేటప్పటికీ మందర అంతగా భయపడిపోతూ ఉన్నది. ఆమెకి ఏం చేయాలో తోచలేదు. అందుకని ఒక్కసారి బిగ్గరగా పెద్దగా కేక పెట్టిందిట, తదంతఃపురం తద్గృహం అనాదయతు. ఆ భరతశత్రుఘ్నులు ఉన్నటువంటి ఆ గృహం ప్రతిధ్వనించే విధంగా ఒక్కసారి గావు కేగబెట్టింది మంధర. తతశుభృజ సంతప్త తస్యా సర్వసఖీ జన క్రుద్ధమాజ్ఞాయ శత్రుఘ్నం విఫలాయత సర్వశః. ఎప్పుడైతే ఆ మంధరని పట్టుకున్నాడో శత్రుఘ్నుడు, ఆ చుట్టూ ఉన్నటువంటి సఖీజనము చెలికత్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రళయకాల రుద్రుడిలాగా ఉన్నటువంటి ఆ శత్రుఘ్నుడిని చూచి, చూస్తుంటేనే భయం కలుగుతున్నది, ఏం చేస్తాడో అని. ఒక్క మంధరనే కాదు, ఆమెతో ఉన్నటువంటి మనలందరినీ కూడా ఈ శత్రుఘ్నుడు సంహరించేస్తాడేమో అనే భయంతో శత్రుఘ్నుడి యొక్క మొహాన్ని చూచేటప్పటికే, ఆ ముఖాన్ని చూచేటప్పటికే వారందరికీ కూడా భయం కలిగి వణుకుబుడుతూ, సహజంగానే ఆ చెలికెత్తలు వీరు భయస్వభావం కలిగి ఉంటారు, అయితే ఇప్పుడు చాలా క్రోధంతో ఉన్నటువంటి శత్రుఘ్నుడిని చూచేటప్పటికీ వణుకు పుడుతూ వాళ్ళందరూ కూడా అలాగా పారిపోయారట అక్కడి నుంచి. క్రుద్ధమాజ్ఞాయ శత్రుఘ్నం, కోపంతో ఉన్నటువంటి శత్రుఘ్నుడిని చూచినటువంటి వారందరూ కూడా సుభృష సంతప్త, అలాగే
ఎంతో బాధపడుతూ అలాగే భయపడుతూ తప్పించుకుని వెళ్ళిపోతే చాలురా బ్రతుకు జీవుడా అంటారు కదా, అంటే ఆ సందర్భానికి అక్కడ నుంచి పారిపోతే చాలు ఇంకేమీ అవసరం లేదు అని అనిపిస్తుంది కదా. అలాగా వాళ్ళు ఆ శత్రుఘ్నుడి మందరిని పట్టుకునేటప్పటికీ ఆ సమయానికి అక్కడ నుంచి పారిపోతే చాలు ఇంకా రాజమర్యాదలు కానీ రాజ్యం కానీ ఏమీ అవసరం లేదు, ప్రాణములు నిలుపుకుంటే చాలు అన్నట్లుగా ఒక్కసారి వాళ్ళందరూ అక్కడ నుంచి పారిపోయారట. అక్కడి నుంచి సర్వశః విపలాయత అన్ని దిక్కులకి కూడా పారిపోయారు. నా కాంతిశీకులు అంటారు, కాంతిశీకులు అంటే ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియక దిక్కు దోచక కనిపించినటువంటి దిక్కుకు పారిపోయారంటారు. అలాగ ఇక్కడ ఆ మందర యొక్క చెలికత్తెలందరూ కూడా మందరని ఎప్పుడైతే శత్రుఘ్నుడు పట్టుకున్నాడో వెంటనే వాళ్ళందరూ పారిపోయారు. ఆ మంత్రయత కృత్స్నశ్చ తస్యా సర్వసఖీ జన యథాయం సముపక్రాంతో నిశేషాన్న కరిష్యతి. వాళ్ళందరూ కూడా ఒకే మాట పారిపోతూ అక్కడ నుంచి ఒకే మాట అనుకుంటూ ఉన్నారు. ఆమంత్రయత పరస్పరం వాళ్ళు అనుకుంటూ పారిపోతూ ఉన్నారు. ఏమని అనుకుంటున్నారు, తస్యా సర్వ సఖీ జన కృత్స్నశ్చ. ఒకళ్ళు కూడా ఆ మందరతోటి ఉండకుండా అందరూ కూడా పారిపోయారు. ఒక్క మందరను మాత్రమే పట్టుకున్నాడు శత్రుఘ్నుడు, ఆ మందరతో ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. అందుకనే అంటారు యాంతి న్యాయ ప్రవృత్తస్య స్త్రియంచోపి సహాయతాం అపంథానంతు గచ్చంతం సోదరోపి విముంచతి అని అంటారు. కుమార్గంలో దుర్మార్గంలో వెళ్ళేటటువంటి వారిని చెలికత్తెలు బంధువులు కాదు సొంత తోడబుట్టిన వాళ్ళైనా సరే విడిచిపెట్టేస్తారు. ధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి వారినైతే కనుక పశుపక్షి ఆదులు కూడా సహాయంగా నిలబడతాయి అని చెప్పి దానికి ఉదాహరణగా మనకు రామాయణంలో అనేకమైనటువంటి పాత్రలు, అంటే ధర్మ మార్గంలో కనుక నిలబడితే పశుపక్షి ఆదులు కూడా సహాయంగా ఉంటాయని చెప్పడానికి ప్రత్యక్ష తార్కాణంగా ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి అయితే, దుర్మార్గంలో కనుక ఉన్నట్లయితే సోదరులు అంటే తోడబుట్టిన వాళ్ళు కూడా విడిచిపెడతారంటానికి రావణాసురుడు ఉదాహరణ. మరి విభీషణుడు విడిచిపెట్టి వచ్చేసాడు కదా. మరి అలాగా దుర్మార్గంలో ఉండే వాళ్ళని తోడబుట్టిన వాళ్ళే విడిచిపెట్టేస్తే మరి ఈ చెలికత్తెలు సఖీజనము వీళ్ళందరూ కూడా ఎవరు తోడు ఉంటారు? మరి అలాగా కృత్స్న ఆ మందర యొక్క మొత్తం అందరూ కూడా సఖీజనులందరూ చెలికత్తెలందరూ కూడా అక్కడ నుంచి పారిపోతూ నహ నిశేషాన్ కరిష్యతి. ఈ శత్రుఘ్నుడు సామాన్యుడు కాదు, ఒక్క మందరనే కాదు, మందరతో పాటు ఉంటే మనలందరినీ కూడా నిశ్శేషాన్ని ఏమాత్రం మిగల్చకుండా అందరినీ కూడా సంహరించి వేస్తాడు, కావున జాగ్రత్తగా ఉండాలి అంటూ వాళ్ళు పారిపోతున్నారు. పారిపోతూ సానుక్రోశాం వదాన్యాం చ ధర్మజ్ఞాం చ యశస్వినీం కౌసల్యాం శరణం యామ సాహినోస్తు ధ్రువా గతిహి. సరే ఇక మందరణ రక్షించేటటువంటి వారు ఎవరూ లేరు, కానీ మందరను దండించిన తర్వాత శత్రుఘ్నుడు ఆ కోపాన్ని ఆపుకోలేక మనలందరినీ కూడా వెతికి వెతికి అయినా సరే సంహరించేస్తాడు, వధించేస్తాడు, దండిస్తాడు. కావున ఇప్పుడు మనకు శరణ ఎవరు? ఎవరు మనల్ని రక్షించగలరు? మహారాజా లేడు, గతించేశాడు. పోనీ రాముడు లక్ష్మణుడు అంటారా, వాళ్ళు లేరు, గతించేశారు. కైకేయి మాట శత్రుఘ్నుడు కానీ భరతుడు కానీ విననే వినడు. మరి ఇంకెవరిని ఆశ్రయించాలి? సుమిత్రను ఆశ్రయించాలా, కౌసల్యను ఆశ్రయించాలా? అంటే పోనీ సుమిత్రను ఆశ్రయిద్దామా అంటే శత్రుఘ్నుడు సుమిత్ర యొక్క కుమారుడే కావున సుమిత్ర ఎందుకొస్త ఎక్కువగా చనువు ఉంటుంది, కావున ఒకవేళ ఆమె ఆపటానికి వచ్చినప్పటికీ కూడా అమ్మా నీకు తెలియదు నువ్వు ఊరుకో అని చెప్పి దండించేసిన తర్వాత ఆమె మాట వింటాడేమో తప్ప ముందుగా ఆమె మాట వింటాడో వినడో వినకపోవచ్చును కదా. మరి ఇక ఇప్పుడు ఎవరి మాట వింటే, మాట వినగానే శత్రుఘ్నుడు ఆగుతాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా అలా పారిపోతూనే మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ శత్రుఘ్నుడి నుండి తమను తామును కాపాడుకోవడానికి ఎవరిని ఆశ్రయించాలి అంటే సానుక్రోశాం, ఎంతో దయ కలిగినటువంటిది, ఎంతో జాలి కలిగినటువంటిది, వదాన్యాం మధురంగా మాట్లాడేది. ఎవరి మాటలు వింటే వెంటనే ఎదుటివారికి వినాలి అనిపిస్తుందో, ఎవరి మాటలను ఆచరించాలనిపిస్తుందో అటువంటి చక్కటి వాక్కు కలిగినటువంటిది. ధర్మజ్ఞాం
ధర్మం తెలిసినటువంటిది అంటే కోపంలో కూడా ధర్మాన్ని మరవనటువంటిది అని. ఎందుకంటే ఎంత ధర్మాత్ములైనా ఎంత న్యాయం తెలిసిన వారైనప్పటికీ కూడా తమకు అన్యాయం జరిగింది, తమకు కష్టం కలిగింది అంటే ఆ సందర్భంలో న్యాయాన్ని ధర్మాన్ని పక్కన పెట్టేసి తాము చేయవలసినటువంటి ప్రతీకారాన్ని చేసి తీరుతారు. ఆ తర్వాత పశ్చాత్తాపడవచ్చుగాక, కానీ ఆ సందర్భంలో మాత్రం ఆవేశంతో ధర్మాన్ని న్యాయాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ కోపంలో కూడా ధర్మాన్ని పక్కన పెట్టకుండా ఆచరించేటటువంటిది. అందుకని ధర్మజ్ఞం, ధర్మం తెలిసినటువంటిది ఎవరిని దండించాలి, ఎవరిని దండించకూడదు, ఎవరు అపరాధులు ఎవరు నిరపరాధులు అనే విషయమంతా కూడా తెలిసినటువంటిది. యశస్వినీం, గొప్ప కీర్తి గడించినటువంటిది అయిన కౌసల్యాం, కౌసల్యాదేవిని శరణం యామ, మనందరము కూడా శరణు వేడుదాము. ఆ కౌసల్యాదేవి ఒక్కతే, ఆమె మాత్రమే మనల్ని రక్షించగలదు, ఇంకెవరూ కూడా శత్రుఘ్నుడి నుంచి మనల్ని రక్షించలేరు అని అనుకుంటూ వారు ఆ విధంగా అక్కడి నుంచి ఆ తూర్పు ద్వారం దగ్గర నుంచి వాళ్ళు పారిపోతూ కౌసల్యాదేవిని ఆశ్రయించాలి అని చెప్పి కౌసల్యాదేవి దగ్గరకు వెళుతూ ఉన్నారు. శరణం యామ, శరణం చూచారు. సానహ ధ్రువాగతి, ఇంకా ఆమె తప్ప వేరే వారెవరూ కూడా ఈ అయోధ్య నగరంలో మనల్ని ఆ శత్రుఘ్నుడి నుంచి కాపాడలేరు, ఆమె మాట తప్ప శత్రుఘ్నుడి ఎవ్వరి మాట కూడా వినడు, కావున మనం కౌసల్యాదేవినే శరణు వేడుదాము, ఆమెనే ఆశ్రయిద్దాము అని చెప్పి అనుకుంటున్నారు. అనుకుంటూ ఇంకా అంటున్నారు, సచ రోషేణ తామ్రాక్ష శత్రుఘ్న శత్రుతాపన విచకర్ష తదాకుబ్జాం క్రోశంతీం ధరణీతలే. ఈ విధంగా వాళ్ళందరూ కూడా పారిపోతూ ఉంటే సింహము జింకల యొక్క గుంపులో పడి ఒక జింకను పట్టుకుని ఏ విధంగా అయితే ఈడ్చుకు వస్తుందో ఆ విధంగా శత్రుఘ్నుడు అలా చెలికత్తెలతో కలిసి వస్తున్నటువంటి ఆ మంధరను ఆ చెలికత్తెల గుంపు నుండి పట్టుకుని అలా ఈడ్చుకు వస్తూ ఉంటే చెలికత్తెలందరూ కూడా ఎవరికి వారు దిక్కుతోతన విధంగా పారిపోతూ కౌసల్యాదేవిని శరణు వేడుదామని వాళ్ళు పారిపోతున్నారు. ఈయన శత్రుఘ్నుడు మంధరను గట్టిగా ఒడిచి పట్టుకున్నాడు. ఈ సందర్భంలో అనిపిస్తుంది, అయ్యో మంధర స్త్రీ కదండి, అందులోనూ గూనిది, మరి అటువంటి ఆమెను ఈ విధంగా శత్రుఘ్నుడు దండించవచ్చునా, ఆవేశంలో ఉన్నాడు కదా అని. అంటే ఎవరి వలన అయితే జనులందరికీ, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హింస అనేది కలుగుతుందో, అంటే మానసికమైనటువంటి క్షోభ కలుగుతుందో, ఎవరి వలన తీవ్రమైనటువంటి దుఃఖము శోకము కలుగుతాయో, అటువంటి వారు పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే దండించవచ్చును అనేది ధర్మశాస్త్రం. తాటకవధ సందర్భంలో కూడా విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో చెప్పినటువంటి ధర్మము. ఈ విధంగా అనేక చోట్ల ధర్మశాస్త్రంలో ఇదే విధంగా ఉన్నది. కావున ఈ మంధర మూలంగా, మంధర కారణంగా అయోధ్యా నగరంలో ఉన్నటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, గురువుల దగ్గర, గురువులు అమాత్యులు మొదలైనటువంటి వారు అందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు, అందరూ బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు రాజ్యం అనాథలాగా శోకిస్తూ ఉన్నది. మరి ఇంతటి దారుణానికి కారణమైనటువంటి మంధరను దండించడంలో ఎటువంటి దోషము లేదు, కావున మరి ఇంకా శత్రుఘ్నుడు దండించడానికి సిద్ధపడ్డాడు ఆమెను. క్రోశంతీం కుబ్జాం తదా ధరణీతలే విచకర్ష. అలాగా శత్రుఘ్నుడు పట్టుకునేటప్పటికీ భయంతో ఆమె అరుస్తూ ఉన్నది. అలా అరుస్తున్నటువంటి మంధరను ఈడ్చుకొస్తూ ఉంటే తస్యాహ్యాకృష్యమాణాయ మంధరాయాస్తతస్తత చిత్రం బహువిధం భాండం పృథివ్యాం తద్యశీర్యత. ఆమె అనేకమైనటువంటి ఆభరణములను ధరించి వచ్చింది కదా, మరి ఆభరణములు ధరించి వచ్చినప్పుడు వయారంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆభరణాలు నిలబడతాయి, కానీ ఇలాగా శత్రుఘ్నుడ ఆమెను ఈడ్చుకు వస్తూ ఉంటే ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణములన్నీ కూడా ఆ రాజభవంతి దగ్గర అంతా కూడా చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. పైగా ఆమె ఏదో ఒకటో రెండో ఆభరణములు కాదు, ఆపాదమస్తకం అంటారు కదా, అలాగా నఖశిఖ పర్యంతం పూర్తిగా ఆభరణములను ధరించి అనేక రత్నములను, ఆభరణం బంగారు ఆభరణములను అన్నింటినీ ధరించి శరీరం అంతా ఖాళీ లేకుండా ఆభరణాలు ధరించి వచ్చింది. దానితోటి ఎప్పుడైతే భరతుడు ఆమెను గట్టిగా పట్టుకుని తీసుకువెళుతున్నాడో ఆ
వేగానికి ఆమె యొక్క ఆభరణములన్నీ కూడా చిందరవందరగా అక్కడ ఆ భవంతిలో పడిపోయాయిట. చిత్రం బహువిధం భాండం, చిత్రం ఆశ్చర్యకరమైనటువంటి బహువిధం అనేక రకాలైనటువంటి తద్భాండం, ఆమె ధరించినటువంటి శరీరం మీద ఉన్నటువంటి ఆభరణములన్నీ కూడా పృథివ్యాం తతస్తత వ్యశీర్యత, భూమి మీద అక్కడక్కడక్కడక్కడ వెదతల్లినట్లుగా విరజిమ్మినట్లుగా అక్కడ పడిపోయాయిట. ఆ విధంగా ఆమె ఆమె శరీరము నుండి ఆమె ధరించినటువంటి ఆభరణములు కింద పడి అవి మెరుస్తూ ఉంటే తేన భాండేన సంస్తీర్ణం శ్రీమద్రాజ నివేశనం అశోభత తదాభూయ శరదం గగనం యథా. ఆభరణముల యొక్క సమూహము చేత ఆ ఆభరణముల పొదిగి పతకబడినటువంటి రత్నముల నుండి వచ్చే కాంతితోటి తత్ శారదం గగనం యథా భూయ అశోభత, ఆ రాజభవనము శరత్కాల చంద్రుని యొక్క కాంతితోటి ఆకాశం ప్రకాశించినట్లుగా ఆ మందర శరీరము నుండి పడినటువంటి ఆభరణములతోటి ఆ రాజభవంతి ప్రకాశిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ ఉద్దేశ్యము అన్ని ఆభరణములను ధరించి మందర అక్కడికి వచ్చినదనమాట. మరి సామాన్యంగా మందరను చూస్తేనే కోపం వచ్చే స్థితిలో ఉండగా ఆమె ఈ విధంగా అలంకరించుకుని ఆభరణములన్నీ కూడా సరి ధరించి వచ్చింది అంటే ఇంతటి అనర్థానికి కారణమైనటువంటి ఆమెను చూస్తే మరి శత్రుఘ్నుడికి కోపం రాదా? అందుకని సబలీబలవత్క్రోధాత్ గృహీత్వా పురుషర్షభ కైకేయీమభి నిర్భర్త్స్య బభాషే పరుషం వచః. ఇంకా ఎప్పుడైతే ఈమెను ఈ విధంగా అలా ఈడ్చుకొస్తూ ఉన్నాడో, ఈమె ఆ విధంగా అరుస్తూ ఉన్నదో, అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారు ఆశ్చర్యంతో. కొంతమంది ఏమో ఆ చెలకెత్తలేమో కౌసల్య దగ్గరికి పారిపోతూ ఉన్నారు. ఇంతలో ఈమె యొక్క అరుపుని విన్న కైకేయీదేవి అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి శత్రుఘ్నుడు ఆ మందరను పట్టుకునేటప్పటికీ తన జ్ఞాతిదాసి అయినటువంటి తన పుట్టింటి నుంచి వచ్చినటువంటి ఆ మందరను శత్రుఘ్నుడు దండించబోతూ ఉంటే కైకేయీదేవి ఉండబట్టలేక శత్రుఘ్నుడిని ఆపటానికి ఆమె ఆ విధంగా మాట్లాడబోతూ ఉంటే బలి ఎంతో బలవంతుడు, అలాగే పురుష ఋషభ పురుషులలో శ్రేష్టమైనటువంటి వాడు, పట్టు వదలనటువంటి వాడు అయిన సహా ఆ భర ఆ శత్రుఘ్నుడు క్రోధాత్ ఎంతో కోపంతో బలవత్ చాలా బలంగా ఆమెను పట్టుకున్నాడు. కైకేయి వచ్చి చెబుతున్నప్పటికీ కూడా ఈయన యొక్క పట్టులో ఏమాత్రమూ సడలింపు లేదు, దండించాలి అనే ఆలోచనలో కూడా సడలింపు ఏమాత్రమూ లేదు. అలాగే మరింత గట్టిగా పట్టుకుని బలవత్ క్రోధాత్ అని కూడా అన్నారు. అంటే తీవ్రమైనటువంటి మిక్కిలి కోపంతో గృహీత్వ ఈమెను మంధరను గట్టిగా పట్టుకుని కైకేయీం అభినిర్భర్త్స్య కైకేయీదేవిని కూడా ఇంకా నిందిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు ఈమెను మంధరను పట్టుకుని మంధరను తిడుతూ తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే కైకేయి వచ్చి ఆపుదామని ప్రయత్నించిందో ఇంకా కైకేయీదేవిని కూడా నిందిస్తూ గట్టిగా పరుషం వచః బభాషే, చాలా కఠినమైనటువంటి దారుణమైనటువంటి మాటలతోటి కైకేయీదేవిని కూడా నిందిస్తూ ఈ విధంగా అంటున్నాడు. తైర్వాక్యైర్ పరుషైర్ దుఃఖై కైకేయీ భృష దుఃఖిత శత్రుఘ్న భయ సంత్రస్త పుత్రం శరణమాగత. శత్రుఘ్నుడు మాట్లాడినటువంటి మాటలకు అతని యొక్క కోపాన్ని చూచినటువంటి కైకేయీదేవికి ఆమెకే భయం వేసింది. శత్రుఘ్నుడు మందరతో పాటుగా నన్ను కూడా దండిస్తాడు, నన్ను కూడా వధించేస్తాడేమో అన్నంతటి భయం కలిగిందిట. ఎందుకు అంటే ఇక్కడ అపరాధో నమేస్తీతి నైతద్విశ్వాస కారణం అని అంటారు. నేనేం తప్పు చేయలేదు, తప్పు చేసిందంతా కూడా అదే అని చెప్పి అనుకుంటే అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే తప్పు చెయ్యకపోయినా తప్పు చేసినటువంటి వారితో కనుక ఉన్నట్లయితే వారు కూడా ఆ శిక్షను అనుభవించవలసి వస్తుంది. మరి ఇక్కడ కైకేయి తప్పు చేసింది, దాంతోపాటుగా ఆ మందరతో పాటుగా ఉండడానికి సిద్ధపడుతున్నది, మందరను సమర్థిస్తూ ఉన్నది కదా. మరి చెబుతారు కదా సహేంద్ర తక్షకాయ స్వాహ అని చెప్పి. మరి జన్మయజయుడు సర్పయాగం చేస్తూ ఉంటే ఆ సర్పయాగంలో ఋత్విక్కులు తక్షకాయ స్వాహ అని చెప్పి స్వాహాకారం చెప్పారట.
ఆ తక్షకుడు అనే సర్పం వచ్చి ఈ యజ్ఞగుండంలో పడాలి అని చెప్పి చెప్పారట. చెబితే అప్పటికి తక్షకుడు ఏం చేశాడు, వెళ్ళి ఇంద్రసింహాసనానికి చుట్టుకొని ఉన్నాడు. ఆ ఇంద్రుని యొక్క సింహాసనాన్ని చుట్టుకుని ఉండేటప్పటికి ఆ శక్తి వల్ల, దైవశక్తి వల్ల తక్షకుడు వచ్చి హోమగుండంలో పడడం లేదు. ఋత్విక్కులు చూశారు, మంత్రం చెప్పిన తర్వాత కూడా తక్షకుడు వచ్చి హోమగుండంలో పట్టడం లేదు. ఏం చేయాలనుకుంటే ఒక్కసారి దివ్య దృష్టితో చూశారు, ఓహో ఇతడు ఇంద్రసింహాసనానికి చుట్టుకుని ఉన్నాడు కావున ఇప్పుడు రెండోసారి మళ్ళీ మంత్రం చెప్పడం మొదలుపెట్టారు. సహేంద్ర తక్షకాయ స్వాహ అని మంత్రం చెప్పారట. అంటే ఇంద్రునితో పాటుగా వచ్చి ఆ తక్షకుడికి హోమగుండంలో పడాలి అని చెప్పి మంత్రం చెప్పారట. ఇక్కడ ఇంద్రుడేమీ తప్పు చేయలేదు, కానీ తక్షకుడికి ఆశ్రయాన్ని ఇచ్చాడు కావున ఈ ఋత్విక్కులు ఏం చెప్పాడు, తక్షకుడే కాదు తక్షకుడికి ఆశ్రయించినటువంటి ఇంద్రుడు కూడా వచ్చి ఈ హోమగుండంలో పడాలి అన్నట్టుగా మంత్రం చెప్పేటప్పటికీ ఆ ఇంద్ర సింహాసనంతో పాటుగా కదలి వచ్చేస్తున్నదిట. కావున తప్పు చెయ్యకపోవటమే కాదు, తప్పు చేసినటువంటి వారికి ఆశ్రయం ఇచ్చినా సరే దండనకు గురి అవ్వవలసి వస్తుంది, దండనను పొందవలసి వస్తుంది. అందుకనే ఇక్కడ కైకేయి, ఇక్కడ విషయం ఏంటంటే కైకేయి తప్పు చేసింది. అలా అంటే ఏమిటి, ఆ మంధన మూలంగా కైకేయి ఈ విధంగా అనర్థానికి కారణమైంది. ఆ తరువాత కూడా మంధనను సమర్థిస్తూ ఉన్నది కావున మంధనతో పాటుగా తనను కూడా శత్రుఘ్నుడు మరి దండిస్తాడనే భయంతో తైర్వాక్యై పరుషై, కైకేయీదేవి పరుషమైనటువంటి కఠినమైనటువంటి ఆ శత్రుఘ్నుని యొక్క మాటలతోటి భృషదుఃఖిత మరింత దుఃఖాన్ని పొందినటువంటిది. కేవలము దుఃఖమే కాదు, శత్రుఘ్న భయ సంత్రస్త, శత్రుఘ్ని వల్ల తనకు భయం ఉన్నది, అమ్మో శత్రుఘ్నుడు ఏం చేసేస్తాడో అనే భయంతో పుత్రం శరణమాగత, ఇంకేం చేస్తుంది, వెంటనే భరతుడి దగ్గరికి వచ్చి ఉంచుంది, నాయనా శత్రుఘ్నుడు వస్తున్నాడు, వాడు ఏం చేస్తాడో తెలియదు, ఆ కోపం చూస్తూ ఉంటే ఏదైనా చేయవచ్చు కావున నన్ను కాపాడు అని అన్నట్లుగా కైకేయి తన కుమారుడైనటువంటి భరతుని దగ్గరికి వచ్చి చేరింది. చూడండి ఇక్కడ మంధరతో ఉన్నటువంటి ఆ చెలికెత్తలేమో కౌసల్యాదేవిని ఆశ్రయించడానికి వెళ్ళిపోయారు. మంధర మాట వినింతటి అనర్థాన్ని చేసినటువంటి కైకేయి తన కుమారుడైనటువంటి భరతుణ్ణి ఆశ్రయించేసింది. కావున ఇందులో మనం తెలుసుకోవలసింది, దుర్మార్గమైనటువంటి పనులు చేసేటప్పుడు మనల్ని వారించినటువంటి వారు, లేకపోతే ఆ సందర్భంలో మనతో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే ఆపద వస్తుందో, ఎప్పుడైతే దండనను పొందవలసి వస్తుందో ఆ సందర్భంలో మాత్రం మనతో పాటుగా, అంటే ఆ దుర్మార్గం చేసినటువంటి వారితో పాటుగా దండనను ఎదుర్కోవడానికి వారు సిద్ధపడరు. ఇది తప్పు చేస్తే నేనెందుకు దండన పొందాలి అని చెప్పి అక్కడ నుంచి పలాయనం చిత్తగించేస్తారు. చివరికి వీరు ఒంటరి వారైపోయి శిక్షను పొందవలసి వస్తుంది. కావున ఏదైనా చెడు పని చేస్తున్నప్పుడు ఏదో నలుగురు సమర్థించారు కావున తాము చేస్తున్నటువంటి పని గొప్పది అని అనుకుంటే అది పొరపాటు, దండన పొందవలసినటువంటి సందర్భంలో ఆ నలుగురు దగ్గర ఉండరు, ఒంటరి వారైపోయి దీనంగా దండన పొందవలసినటువంటి సందర్భం వచ్చి తీరుతుంది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. మరి మంధరతో ఉన్నటువంటి చెలికెత్తలందరూ పారిపోయారు. మంధర యొక్క స్వామినిగా ఉన్నటువంటి ఎవరి మీద ఆధారపడి ఉన్నదో మంధర కైకేయి మీద, ఆ కైకేయి కూడా శత్రుఘ్నుని యొక్క కోపం చూసేటప్పటికీ భరతుణ్ణి ఆశ్రయించేసింది. ఇక్కడ ఈ సందర్భంలో చూడండి, ఔత్తరాహుల యొక్క పాఠంలో మరో శ్లోకం కూడా ఉన్నది, శత్రుఘ్న భయసంత్రస్త పుత్రం శరణమాగత అని. అంటే శత్రుఘ్నుడు ఆ కైకేయీదేవిని నిందించి మంధరను వధించడానికి సిద్ధపడిపోయాడు. మరి అందుకనే ఇక్కడ మూలన్నస్త్వమనర్థస్య కులక్షయకరస్యహి తస్మాత్ కుబ్జేద్యహత్వాత్వాం నయామి యమసాధనం అని చెప్పి పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణ ప్రతిలో మరొక పాఠం, అధిక పాఠం కూడా మనకు కనిపిస్తున్నది. ఓ కుబ్జ మంధర, మా అందరి నాశనానికి కూడా, మేమందరం ఈ విధంగా దుఃఖపడడానికి, మా శోకానికి నీవే కారణం, కావున ఈరోజు నిన్ను యమలోకానికి పంపించేస్తాను చూడు అని చెప్పి మంధరను వధించడానికి సిద్ధపడిపోయాడు శత్రుఘ్నుడు. మరి అది చూచినటువంటి కైకేయి భయపడినటువంటిదై వెంటనే పుత్రుణ్ణి భరతుణ్ణి ఆశ్రయించింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, శత్రుఘ్నుడు మంధరను దండించాడా, కైకేయీదేవిని దండించాడా, అసలు జరిగినటువంటి విషయం ఏమిటనే విశేషాన్ని
తర్వాతి ప్రవచనాలను తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యస్యః కృతే వనే రామః, యస్యః కృతే వనే రామః, న్యస్తదేహశ్చ వః పితా, న్యస్తదేహశ్చ వః పితా, సేయం పాపానృశంసా చ, సేయం పాపానృశంసా చ, తస్యః కురు యథా మతీ, తస్యః కురు యథా మతీ, శత్రుఘ్నశ్చ తదాజ్ఞాయ, శత్రుఘ్నశ్చ తదాజ్ఞాయ, వచనం భృష దుఃఖితః, వచనం భృష దుఃఖితః, అంతఃపురచరాన్ సర్వాన్, అంతఃపురచరాన్ సర్వాన్, ఇత్యువాచ ధృతవ్రతః, ఇత్యువాచ ధృతవ్రతః, తీవ్రముత్పాదితం దుఃఖం, తీవ్రముత్పాదితం దుఃఖం, భ్రాతృణాం మే తథా పితుః, భ్రాతృణాం మే తథా పితుః, యయాసేయం నృశంసస్య, యయాసేయం నృశంసస్య, కర్మణః ఫలమశ్నుతా, కర్మణః ఫలమశ్నుతాం, ముక్త్వాతు తేనాశు సఖీ జనసమావృత, సఖీ జనసమావృత, గృహీతా బలవత్ కుబ్జా, గృహీతా బలవత్ కుబ్జా, సా తద్గృహమనాదయత, సా తద్గృహమనాదయత, తతః శుభృష సంతప్తః, తస్యా సర్వసఖీ జనః, క్రుద్ధమాగ్నాయ శత్రుఘ్నం, విపలాయత సర్వశః, ఆమంత్రయత కృత్స్నశ్చ, తస్యా సర్వసఖీ జనః, యథాయం సముపక్రాంతః, నిశ్శేషాం నః కరిష్యతి, సానుక్రోషాం వదాన్యాం చ, ధర్మజ్ఞాం చ యశస్వినీం, కౌసల్యాం శరణం యామ, సాహినోస్తు ధ్రువాగతిః, సచరోషేణ తాం రాక్షః, శత్రుఘ్నశ్శత్రుతాపనః, విచకర్ష తదా కుబ్జాం, క్రోశంతీం ధరణీతలే, తస్యాహ్యాకృష్యమాణాయాః, మంథరాయాస్తతస్తతః, చిత్రం బహువిధం భాండం, పృథివ్యాం తద్వ్యశీర్యత, తేన భాండేన సంస్తీర్ణం, శ్రీమద్రాజనివేశనం, అశోభత తదా భూయః, శారదం గగనం యథా, సబలీ బలవత్ క్రోధాత్, గృహీత్వా పురుషర్షభః, కైకేయీమభినిర్భత్స్య, బభాషే పరుషం వచః, తైర్వాక్యైః పరుషైర్దుఃఖైః, కైకేయీభృషదుఃఖితా, శత్రుఘ్నభయసంత్రస్తా, పుత్రం శరణమాగతా, ఇత్యార్షే శ్రీమద్రామాయణే, ఆదికావ్యే, అయోధ్యాకాండే, అష్టసప్తతితమే సర్గే, ద్వాదశ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం అందరం కలిసి పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ, శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో నృణ్వంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం హరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధక్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్తులకు విజ్ఞప్తి, రేపటి నుండి మన శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమం యథాపూర్వం అంటే ఇంతకుముందులాగానే ఉదయం 7 గంటలకు నిర్వహించబడుతుంది. కావున భక్తులు గమనించ ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ. Namo